హలో హాయ్, నేను మీ పగడిపల్లి యాదవ్. మీరు చూస్తున్నది మై డ్రీమ్ మోటివేషనల్ టాక్స్. సో ఫ్రెండ్స్, ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్స్ అందించండి. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్య యొక్క ప్రాముఖ్యత లేదా విలువ. ఈ విద్యల గురించి మహాత్ములైనటువంటి జ్యోతిరాబా పూలే చెప్పినటువంటి విషయం, మనిషిని మహోన్నతుడిగా మార్చేది విద్య ఒకటే అని చెప్పడం జరిగింది. అలాంటి విద్యను యువత నేర్చుకున్నట్టయితే యువతలోనే ప్రపంచాన్ని మార్చేటటువంటి శక్తి ఉంటుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. విద్యార్థి జీవితం చాలా ముఖ్యమైనది. విద్యార్థి దశలో తాను తీసుకున్న నిర్ణయం తన భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ పేద ధనిక అనే తారతమ్యం ఉండదు. తల్లిదండ్రుల బాధ్యత విద్యార్థిపై ఎంతైతే ఉంటుందో ఉపాధ్యాయుడి బాధ్యత కూడా అంతే ఉంటుంది. మన చుట్టూ ఉన్న సమాజం, పరిసరాలు, మన చుట్టూ ఉన్న వాళ్ళతోనే మన చదువు అనేది ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ విద్యను గురించి ప్రధానంగా 5 అంశాలు మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. 1, విద్య అంటే ఏమిటి? చదువుకోవడం అంటే ఏమిటి? చదువుకోవడానికి ప్రభావితం చేస్తున్నటువంటి ప్రధాన అంశాలు ఏమిటి? చదువుకోవడం ఎలా? చదువుకోవాల్సిన పద్ధతులు ఏమిటి? సో ఫ్రెండ్స్, ఇక్కడ విద్య అంటే ఏమిటి అని అడిగినప్పుడు తెలియని విషయాన్ని తెలుసుకోవడమే. ఇక్కడ జ్యోతిరాబా పూలే ఒక మాట చెప్తున్నాడు, విద్య లేక వికాసం లేదు, వికాసం లేక పురోగతి లేదు, పురోగతి లేక ఆర్థిక ప్రగతి లేదు, ఆర్థిక ప్రగతి లేకనే ఇన్ని అనర్థాలకు కారణం అంటున్నారు జ్యోతిరాబా పూలే గారు. మరండి, విద్యలో నువ్వేం నేర్చుకోవాలి? తెలియని విషయాలు ఏంటి? తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? నూతనమైన ఆలోచన విధానాన్ని నేర్చుకోవాలి, నూతన ప్రవర్తనను నేర్చుకోవాలి, నూతన శక్తిని, పవర్ను నేర్చుకోవాలి, నూతన అలవాట్లను నేర్చుకోవాలి. ఇవి నేర్చుకోవడమే నిజమైన విద్య. మరి చదువుకోవడం అంటే ఏమిటి? సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలను, సమాజంలో బోధిస్తున్నటువంటి విషయాలను, సమాజ శాస్త్రాలని, తత్వశాస్త్రాలని మనము వినడము, విని అర్థం చేసుకోవడము, అర్థం చేసుకున్న దానిని చదవడము, నేర్చుకోవడము, చెప్పడము, రాయడము, ఇవి నేర్చుకోవాలి. ఇదే చదవడం అంటే. జ్యోతిరాబా పూలే ఇంకో విషయం కూడా చెప్తున్నాడు, విజ్ఞానం లేక నైతికత లేదు, నైతికత లేకపోతే ఐక్యమత్యం లేదు అని తెలియజేస్తున్నాడు. కవి కోరవి గోపరాజు గారు కూడా ఒక మంచి పద్యాన్ని రాయడం జరిగింది. పద్యం ఏంటంటే, పరులకు సోదరులకు భూవరులకు గోదరాదు, సర్వవంశము తానెవ్వరికి ఇచ్చిన కోటి గుణోత్తర వృద్ధి భజించిన విద్య తన ధనం ఎప్పుడు. ఎవరైతే తాను నేర్చుకున్నటువంటి విద్యను, నేర్చుకున్నటువంటి విద్యను ఎవరికైనా పంచితే కోటి రేట్లు పెరుగుతుందే తప్ప తరగనటువంటి నిధితో సమానం. అలాంటి నిధి డబ్బు కంటే కూడా గొప్పదైనది. ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలు గాని, రాజులు గాని, అన్నదమ్ములు గాని ఎవ్వరు కూడా దొంగలించడానికి అవకాశమే లేదు. అందుకే అంటున్నాడు కోరవి గోపరాజు కూడా, చదువు యొక్క ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్ అంటున్నాడు. ఒక రాజవంశంలో పుట్టినటువంటి కుమారుడు తను చదువు సంధ్య లేకపోతే తన తండ్రి ఎలాగైతే బాధపడతాడో సమాజంలో నీ నా తల్లిదండ్రులు కూడా అంతే బాధపడతాడు. సో ఫ్రెండ్స్, చదువు పైన ప్రభావితం చేస్తున్నటువంటి అంశాలు ఏమిటి, చదువుకోవడం ఎలా, చదువుకోవాల్సిన పద్ధతులు ఏమిటి అనే విషయాలపైన నేను మీతో నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. సో ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ యొక్క గ్రోత్లో సపోర్ట్ ఇవ్వండి.